హలో క్రైస్ట్ ఫాలోవర్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ వీడియోస్ మీరందరూ కూడా చూస్తున్నందుకు, అలాగే బైబిల్ స్టడీ నోట్ చేసుకుంటున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీకు ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడల్లా ప్రతిరోజు కూడా ఈ యొక్క వీడియో చూడటానికి ప్రయత్నించండి. జస్ట్ 10 మినిట్స్ పెడితే చాలు, మీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి గొప్ప విషయాలు మీరు తెలుసుకుంటారు, బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు మీరు తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నా పేరు అబ్రహాం, ఇప్పుడు మీరందరూ కూడా బైబిల్ స్టడీ చేయబోతున్నారు. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, దేవునికి ఉన్నటువంటి 5 గుణాలను మనం తెలుసుకోబోతున్నాం. 5 అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ఓకే, సో ఈ 5 లక్షణాలను మనం, ఈ 5 గుణాలను మనం అందరం కూడా తప్పక తెలుసుకోవాల్సిన విషయం అయితే మనకు అందరికీ ఉంది. బైబిల్ స్టడీలో ప్రాముఖ్యంగా ముందు తెలుసుకోవాల్సింది దేవుని గురించి, దేవునికి ఉన్నటువంటి గుణగణాల గురించి. ఓకే, దేవుడు ఎందుకు ఆయన దేవుడు అనిపించుకున్నాడు అనే విషయాన్ని ఈ 5 లక్షణాల తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది. ఈ 5 గుణాలు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. సో మొదటి గుణం ఏమిటి, దేవునికి ఉన్నటువంటి మొదటి గుణం ఏమిటి మనం చూద్దాం. నెంబర్ 1 ఈజ్ ఎటర్నిటీ. అవును, నో బిగినింగ్ అండ్ నో ఎండింగ్. అవును, దేవునికి ప్రారంభము లేదు, అంతము లేదు. ఆయన ఎప్పుడు కూడా జీవించేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవునికి ఆదియు అంతము లేదనమాట. సో ఆయన ఎప్పుడు జీవించి ఉండేటువంటి దేవుడు. అందుకనే మోషేతో ఆయన ఒక మాట చెప్పాడు, మండుచున్న 10 నుంచి ఏమని చెప్పాడంటే, అయామ్ అన్నాడు. అంటే నేను ఉన్నవాడను అని చెప్పాడు. ఐ వాజ్ అని చెప్పాల, నేను ఉండేవాడిని అని చెప్పాల, లేకపోతే నేను ఉండబోయేవాడిని అని చెప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా జీవించేటువంటి గొప్ప దేవుడు. అందుకనే ఆయన అయామ్ అని చెప్పాడు. అంటే ఆయన ఎల్లప్పుడూ జీవించి ఉండేటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు మన ఎందు జీవిస్తూ ఉన్నాడు, మనతో మనం చూస్తూనే ఉన్నాం, ఆయన గొప్ప కార్యాలు చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటివన్నీ విషయాలు మనం తెలుసుకోవాలి, రైట్? కాబట్టి మొదటి విషయంలో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, దేవుడు ఎల్లప్పుడూ జీవించి ఉండేవాడు అని చెప్పేసి. రెండో విషయం ఏంటంటే, ఇమెన్సిటీ అంటాం అనమాట. ఇమెన్సిటీ అంటే ఏంటి అన్న మాకు అర్థం కావట్లేదు అంటారు తెలుగు, కొంచెం తెలుగు మీడియం వాళ్ళు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థమైపోతుంది ఇమెన్సిటీ అంటే ఏం లేదండి, అపారత, అపారమైన అని చెప్పొచ్చు. లేకపోతే పెద్దగా అంటే అపారమైనటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయన ఆయన శక్తి ఎలా ఉందంటే అపారమైనది, ఆయన ఆకారం అపారమైనది, అలా చెప్పొచ్చు. సో ఇమెన్సిటీ, బిగ్గర్ దెన్ ఆల్ క్రియేషన్, అంటే ఈ ప్రపంచం అంతా కూడా, విశ్వానికి అంతా కూడా మనం గమనిస్తే, మనం విశ్వం ఎంతో పెద్ద అనుకుంటున్నాం, భూమి ఎంతో పెద్ద అనుకుంటున్నాం, చంద్రులు, ఆకాశ సూర్య నక్షత్రాలు పెద్ద పెద్దవి అని చెప్పుకుంటున్నాం, వాటికంటే గొప్ప దేవుడు. అంటే ఆల్ క్రియేషన్, అంటే ఆయన సృష్టించినటువంటి సృష్టి కంటే ఆయన గొప్పవాడు. ఆయన అపారమైనటువంటి గొప్ప దేవుడు అనమాట. అంటే ఆయన అపారమైనటువంటి వ్యక్తి, ఆ విషయం మనం గమనించాలి. సో మన జీవితంలో ఆయన ఎంతో అద్భుతమైనటువంటి గొప్ప దేవుడు, అపారమైనటువంటి గొప్ప దేవుడు. నెక్స్ట్ ఇంకో విషయం మనం తెలుసుకోబోతున్నాం. 3వ పాయింట్ ఏంటంటే, ఆమ్నిపొటెన్స్, ఆల్ పవర్ఫుల్, అంటే సమస్త శక్తి కలిగినటువంటి దేవుడు. సమస్త శక్తి కలిగినటువంటి దేవుడు అంటే సృష్టిలో ఆయన ఏమైనా చేయగలడు, టు డూ ఎనీథింగ్ అనమాట. ఆయన ఎనీథింగ్, ఏదైనా చేయగలడు. సమస్తమైనటువంటి శక్తి ఆయన దగ్గర ఉంది. ఈ లోకంలో మనం చూస్తున్నాం భూమిని, ఆకాశాన్ని, మరి భూమిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి గొప్ప గొప్ప విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎవరు కలగజేశారని మనిషి ఆలోచిస్తే, సమస్త శక్తి కలిగినటువంటి దేవుడు కలగజేశాడు. అందుకని ఆయన దగ్గర అంత పవర్ ఉందని మనం గమనించాలి. అంటే దేవునికి ఎంత పవర్ ఉందో ఆలోచించండి. ఆకాశాన్ని చేశాడు, భూమిని చేశాడు, వాటర్ చూడండి ఎంత పెద్ద సముద్రాలు ఉన్నాయి ఈరోజు. సముద్రాలు, ఒకసారి మనం ఒక డ్యామ్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ డ్యామ్ దగ్గర ఎంత భయంకరమైనటువంటి ఆ వాటర్ ఫాల్ అవుతూ ఉంటుంది చూడండి, అక్కడ పెద్ద వాటర్ ఫాల్ అవుతూ ఉంటారు కదా. సో ఆ వాటర్ మనం గమనించేటప్పుడు అనుకోవాలి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడని. సో ఇప్పుడు మనం వర్షం పడ్డప్పుడు చూడండి, ఉరుములు, మెరుపులు అవన్నీ కూడా పెద్ద విపరీతమైనటువంటి శక్తిని చూపిస్తాయి. పిడుగులు చూస్తే వాటి శక్తిని చూపిస్తున్నాయి కదా ఈ రోజుల్లో. సో వాటి శక్తి ఎలా ఉందంటే పవర్ అలా పాస్ అయిపోతుంది అనమాట. సో వాటికంటే, అంటే వాటిని క్రియేట్ చేసినటువంటి పవర్ఫుల్ గాడ్. సో గాడ్ ఈజ్ పవర్. అంటే పవర్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలంటే, దేవుని దగ్గర నుంచి పవర్ వచ్చింది. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో సమస్త శక్తికి మూలం దేవుడే, శక్తి కలిగిన దేవుడు. ఆమెన్, రైట్, వెరీ గుడ్. సో మూడవ పాయింట్లో మనం ఆమ్నిపొటెన్స్ అనేటువంటి విషయాన్ని మనం చూసాము. 4వ పాయింట్లో మనం చూద్దాము. 4వ పాయింట్ ఏం తెలియజేస్తుందంటే, ఆమ్నిషియన్స్, అంటే ఆల్ నోయింగ్, అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. అంటే దేవునికి తెలియని విషయం ఏది లేదండి. ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవునికి అన్నీ తెలుసా అంటే అన్నీ తెలుసు. దేవునికి అన్నీ తెలుసు, దేవునికి అన్నీ తెలుసు. మనకు అన్నీ తెలీదు కానీ దేవునికి అన్నీ తెలుసు. మనం గమనిస్తే ప్రతి సబ్జెక్ట్ అని తెలుసు, ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్కి మూలాధారం ఆయనే కదా. ఈరోజు వ్యక్తి
ఒక మానవ నిర్మాణం, శరీర నిర్మాణం మనం గమనిస్తే ఒక శరీరంలో ఉన్న అవయవానికి ఏమైనా అయితే దాన్ని రిపేర్ చేయడానికి డాక్టర్స్ ఉన్నారు, కానీ క్రియేట్ ఎవరు చేయలేరు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. సో క్రియేటర్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పవర్ఫుల్ గాడ్. అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, గుండె గురించి తెలుసు, కళ్ళ గురించి తెలుసు, మెదడు గురించి తెలుసు. ఆయనకి అంత మన జీవితాన్ని నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. సో ఆయన నిర్మించినటువంటి వాటిని మనం గమనిస్తున్నాము, చూస్తున్నాము. ఆయనకి ఎంత తెలుసు, ఆయన దగ్గర ఎంత జ్ఞానం ఉందో, సర్వజ్ఞాని ఆయన. అలాగే ఆయనకి అన్ని కాలాలు తెలుసు. ఆయనకి పాస్ట్ తెలుసు, ప్రజెంట్ తెలుసు, ఫ్యూచరు తెలుసు. సో దేవుని దగ్గర మనం చాలా గొప్ప విషయాలు నేర్చుకోవచ్చండి. అందుకనే మనం చాలా జాగ్రత్తగా దేవుని గురించి ఆలోచించాలి. ప్రేమే దేవుని బిడ్డలారా, సో దేవునికి తెలియని అంటూ ఏమీ లేదు. ఆల్ నోయింగ్. సో ఆయనకి సమస్తం తెలుసు. కాబట్టి ఫ్యూచర్ గురించి చాలామంది మనం బాధపడుతూ ఉంటాం కదా, ఎక్కువ మనం ఫీల్ అయ్యేది ఫ్యూచర్ గురించి, ఏమో రేపు ఏమైపోద్దా అని చెప్పేసి. సో గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, దేవునికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసినటువంటి గొప్ప దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడనే విషయం ఎప్పటికి కూడా నువ్వు మర్చిపోవద్దు. ఓకే, ఆల్ రైట్. మనం ఇప్పుడు ఐదో పాయింట్ చూద్దాం. ఐదో పాయింట్ ఏంటి, దేవునికి ఉన్నటువంటి ఐదో గుణం అండి. ఓకే, ఆమ్ని ప్రెజెన్స్ అంటే ఎవ్రీవేర్, అంటే ప్రతి చోట ఆయన ఉన్నాడు. కానీ నిజం చెప్పనా, మీకు ఒక ఇక్కడ సర్ప్రైజ్ ఇస్తాను చూడండి. దేవుడు ఇక్కడున్నాడనో అక్కడున్నాడనో లేకపోతే ఈ ప్లేస్లో ఉన్నాడనో ఆ ప్లేస్లో ఉన్నాడనో మనం చెప్తాం. మీకు విషయం చెప్పనా, దేవుడు ఇక్కడ అక్కడ లేడు. మనమే దేవుళ్ళో ఉన్నాం, సమస్తము దేవునిలో ఉంది. ఈ సృష్టి అంతా కూడా, ఈ యొక్క విశ్వం అంతా కూడా దేవునిలో ఉంది. అర్థమవుతుందా, దేవుడు అక్కడెక్కడ కాదు, ఆయనలోనే మనం ఉన్నాం. అంటే ఆయన ఎంత అపారమైన వాడో ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. అపారమైనటువంటి దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే చిన్న పెన్ను ఉందండి, నా దగ్గర చిన్న పెన్ను ఉంది. ఇప్పుడు ఈ పెన్ను నా జేబులో పెట్టుకుంటున్నాను. ఆ జేబులో పెట్టుకున్న పెన్ను ఎక్కడుంది, నా దగ్గర ఉంది, అంటే నా జేబులో ఉంది. అట్లాగే ఈ సృష్టి అంతా కూడా దేవునిలో ఉంది. అందుకని ఆయన ఎక్కడైనా ఉన్నాడు, ప్రతి చోట ఉంటాడు ఆయన. ఆయనకు తెలియని ప్రదేశం లేదు. ఓకే, సృష్టి అంతా కూడా, ఇప్పుడు సృష్టి అంతా కూడా ఎక్కడుందంటే ఆయనలో ఉంది. ఈ విషయం మీరు బాగా గమనించాలి. సో హౌ గ్రేట్ అవర్ గాడ్, ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఈ విషయాన్ని మీరు అందరూ జాగ్రత్తగా ఆలోచించాలి. సో ఏం చెప్పుకున్నాం ఇప్పుడు మనం ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఐదు లక్షణాల గురించి మనం నేర్చుకున్నాం. ఓకే, మొదటి లక్షణం ఏంటి, ఎటర్నిటీ. అంటే ఆయనకి ఆది, ఆయనకు ఆరంభం లేదు, అలాగే ఆయనకి అంతమూ లేదు, ఎప్పుడు జీవించేటువంటి దేవుడు. అలాగే రెండోది ఏం చెప్పుకున్నాం, ఇమెన్సిటీ. అంటే బిగ్గర్ దెన్ ఆల్ క్రియేషన్, అపారమైనటువంటి గొప్ప దేవుడు. మూడో పాయింట్ ఏం చెప్పుకున్నామంటే, మూడవ గుణం ఏంటంటే ఆల్ పవర్ఫుల్. ఇక్కడ సమస్త శక్తి కలిగిన దేవుడిగా మనము గమనించాం. నాలుగో పాయింట్ ఏం నేర్చుకున్నాం చెప్పండి, ఆల్ నోయింగ్ అనే విషయాన్ని మనం అందరం తెలుసుకున్నాం. అన్నీ తెలిసినటువంటి గొప్ప దేవుడు. ఓకే, అన్నీ తెలిసినటువంటి గొప్ప దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు, సమస్తము అన్నీ తెలుసు ఆయనకి. ఐదవ గుణం ఏంటి, దేవునికి ఉన్నటువంటి ఐదవ గుణం ఏంటి, ఆమ్నిప్రెజెన్స్. ఎవ్రీవేర్, ప్రతి చోట దేవుడు ఉన్నాడు. ఎందుకు ఎలా ఉన్నాడని చెప్పాను, ఆయనలో మనం ఉన్నాం కాబట్టి ఆయన అన్నిటిలో, ఆయన అక్కడ ఎక్కడ ఎక్కడైనా ఉండగలరు, ఎక్కడైనా ఆయన ఉండగలుగుతున్నాడు. సో అది దేవునికి ఉన్నటువంటి గొప్ప గుణ లక్షణాలు. ఈ ఐదు లక్షణాలని ప్రతి క్రైస్తవుడు తెలుసుకొని ఉండాలి, ప్రతి క్రైస్తవరాలు తెలుసుకొని ఉండాలి. బైబిల్లో మనము దేవుని గొప్పతనం తెలియాలి అంటే బైబిల్ చదివేటప్పుడు దేవునికి ఉన్నటువంటి ఈ గుణాలను మనం ఎరిగి ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఆయన ఏమైనా చేయగలడు, సమస్త శక్తి కలిగినటువంటి దేవుడు, సమస్త శక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి మన జీవితంలో ఏదైనా చేయగలిగిన శక్తి ఎవరికి ఉందంటే దేవునికి మాత్రమే ఉంది. సో దేవుని అడుగు, ఆస్క్ యువర్ ఫాదర్, ఆస్క్ యువర్ గాడ్. ప్రభువా, మీరు ఆల్ పవర్ఫుల్, పవర్ఫుల్ గాడ్ మీరు, పవర్ లేని గాడ్ కాదు, పవర్ఫుల్ గాడ్. మీరు ఏదైనా నా జీవితంలో చేయగలరు. సో ఆధ్యాత్మికంగా ఈ విషయం ఎలా అర్థం కావాలో నేను చెప్తున్నాను. బైబిల్ చదివేటప్పుడు మనకి దేవుడు ఏమైనా చేయగలడు, ఎనీథింగ్ టు డూ అనమాట. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రార్థించేటప్పుడు కానీ, బైబిల్ చదివేటప్పుడు కానీ మనకి
ఈ విషయం తెలిసి ఉండాలి. అన్నీ తెలిసినటువంటి గొప్ప దేవుడు, ఆ మనిషన్స్ ప్రభువా నువ్వు, నీకు అన్ని విషయాలు తెలుసు ప్రభువా అని చెప్పేసి మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రతి చోట నీవు ఉన్నావు కాదు, ప్రతి విషయం నీలో ఉంది ప్రభువా, నేను నీలోనే ఉన్నాను, నీ దగ్గరే ఉన్నాను, నీ చేతుల్లో ఉన్నాను. చూడండి ఇక్కడ మనం ఎంత దగ్గరగా ఉన్నాం దేవునికి మనం దేవుడి దగ్గరే ఉన్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు దిగిరాయేసయ్యా దిగిరాయ్యా అని పాటలు పాడతాం, అలాంటివి కాదు, దేవునిలోనే మనం ఉన్నాం. సో సమస్తము దేవునిలోనే ఉన్నాయి. కాబట్టి మనం బైబిల్ చదివేటప్పుడు దేవుణ్ణి ఎరిగి చదవాలి, అంటే ఆయన్ని తెలుసుకొని చదవాలి. ఆయన గుణాలు మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనకి బైబిల్ ఎలా చదవాలో తెలిసిపోతుంది. అంటే ఆ యొక్క గొప్ప విషయం మనకు అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా మనకి చాలా విషయాలు బైబిల్ చదివేటప్పుడు మనకి అర్థం అవటానికి అవకాశం ఉంది. సో అందుకని ఈరోజు ప్రత్యేకంగా ఈ టాపిక్ తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. సో గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ విషయం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక విషయం గురించి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నోట్స్ ఇంపార్టెంట్. నోట్స్ లేకపోతే మీకు ఎప్పటికీ ఏమీ గుర్తుండవు. ఇవాళ ఏదో వినేసా మొత్తం బ్రెయిన్లో ఎక్కేసింది అనుకుంటారు, కానీ ఏం గుర్తుండవు. సో మీ నోట్స్ పెట్టుకోండి, చక్కగా రాసుకోండి 5 గుణాలని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.